రుచిని మీడియా వ్యూవర్స్కి నమస్కారం. ఈరోజు టాపిక్ 2019 నోబెల్ ప్రైజెస్, ముఖ్యంగా శాంతి బహుమతి గురించి మాట్లాడుకుందాం. 2019 శాంతి బహుమతి ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ను వరించింది. నోబెల్ శాంతి బహుమతి మాట్లాడుకునే ముందు అసలు నోబెల్ బహుమతులు పూర్వపరాలు అసలు ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అనే అంశాల గురించి కొద్దిసేపు చర్చిద్దాం. ప్రపంచంలో అత్యున్నతమైన నోబెల్ బహుమతులను ఆల్ఫ్రెడ్ బెర్నాల్డ్ నోబెల్ జ్ఞాపకార్థం 1901 నుంచి ప్రదానం చేస్తున్నారు. మొదట 5 రంగాల్లో ఈ బహుమతిని ప్రదానం చేశారు. 1 సాహిత్యం, 2 శాంతి, 3 భౌతిక శాస్త్రం, 4 రసాయన శాస్త్రం, 5 వైద్య శాస్త్రం. ఆ తర్వాత 1969 నుంచి అర్థశాస్త్రంలో ప్రదానం చేస్తున్నారు. అంటే 6 రంగాల్లో ప్రదానం చేస్తున్నారు. నోబెల్ శాంతి బహుమతిని నార్వే రాజధాని ఓస్లోలో ప్రదానం చేస్తారు. మిగిలిన 5 స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ప్రదానం చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు నోబెల్ బహుమతి పొందిన భారతీయులు 10 మంది ఉన్నారు. నోబెల్ బహుమతి పొందిన భారతీయులను ఒకసారి పరిశీలిద్దాం. నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్. 1913 సాహిత్య రంగానికి గీతాంజలి రచనగాను ఈయనకి నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. 2 సివి రామన్. 1930 భౌతిక శాస్త్రంలో రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు గాను. 3 హరగోవింద్ ఖురానా. 1968 వైద్య శాస్త్రంలో కృత్రిమ జన్యువు కనుగొన్నందుకు గాను. 4 మదర్ తెరీసా. 1979 శాంతి రంగంలో మిషన్ ఆఫ్ చారిటీ ద్వారా సేవలందించినందుకు గాను. 5 సుబ్రహ్మణ్య చంద్రశేఖర్. 1983 భౌతిక శాస్త్రం నక్షత్రాల పుట్టిక నిర్మాణాలపై పరిశోధనకు గాను. 6 అమర్త్య సేన్. 1998 అర్థశాస్త్రంలో సంక్షేమ అర్థశాస్త్రాన్ని రచించినందుకు గాను. 7 విఎస్ నైపాల్. 2001 సాహిత్య రంగంలో బ్రిటన్ పౌరసత్వం తీసుకున్నవారు. 8 వెంకట్రామన్ రామకృష్ణన్. 2009 రసాయన శాస్త్రం రైబోజోమ్ స్వరూపము పనితీరుపై పరిశోధన చేసినందుకు గాను. 9 కైలాష్ సత్యార్థి. 2014 శాంతి రంగంలో బాలల హక్కుల పోరాటం జరిపినందుకు గాను. 10 అభిజిత్ బెనర్జీ. 2019 అర్థశాస్త్రంలో ఈయన ప్రముఖ గ్రంథం పూర్ ఎకనామిక్స్. ఇక 2019 ప్రపంచ శాంతి బహుమతి విషయానికి వస్తే, ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి అనూహ్య వ్యక్తిని వరించిందనే చెప్పాలి. ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్కి ఈ బహుమతి దక్కడం విశేషమనే చెప్పాలి. ఆఫ్రికా కొమ్ము, దీన్నే హార్న్ ఆఫ్ ఆఫ్రికాగా పిలుస్తారు. ఈ ప్రాంతంలో ఇథియోపియా, ఎరిట్రియాలు ఉన్నాయి. 2 దేశాలు కూడా పేద దేశాలే. జనాభా పరంగా చూస్తే ఇథియోపియా జనాభా సుమారు 10 కోట్లపైనే ఉంది. ఎరిట్రియా జనాభా సుమారు 50 లక్షలు మాత్రమే. ఇథియోపియా నుండి ఎరిట్రియా ప్రత్యేక దేశంగా ఆవిర్భవించి సరిహద్దు దేశమైన బాడ్మే పట్టణాన్ని తమ భూభాగంలో కలుపుకునేందుకు ఇరు దేశాలు తీవ్రంగా ప్రయత్నించాయి. ఫలితంగా యుద్ధం తలెత్తింది. 1998 ప్రారంభమైన ఈ యుద్ధం దాదాపు 2 సంవత్సరాలు కొనసాగింది. యుద్ధంలో దాదాపు 100,000 మందికి పైగా పౌరులు మరణించారు. లక్షలాది మంది గాయపడ్డారు. దాదాపు 2 దశాబ్దాల పాటు సరిహద్దు సంక్షోభం కొనసాగింది.
అసలు బాడ్మే పట్టణంలో చమురు కానీ వజ్రం బంగారు గను లాంటి ప్రత్యేకతలు ఏమీ లేవు. ఎరిట్రియా ఇథియోపియా కేవలం ఆధిపత్యం కోసం మాత్రమే తీవ్రంగా పోరాడారు. వీళ్ళు పోరాటానికి విశ్లేషకుల మాటల్లో బట్టతల ఉన్న ఇద్దరు వ్యక్తులు దువ్వెని కోసం కొట్టుకోవడంగా అభివర్ణించడం జరిగింది. గత ఏడాది ఏప్రిల్లో అబి అనూహ్యంగా ఇథియోపియా ప్రధాని పీఠమెక్కారు. అప్పటికీ దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఎరిట్రియాతో సరిహద్దు వివాదం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఆర్థిక వృద్ధి మందగమనంలో ఉంది. అలాంటి స్థితిలో అబి వేగంగా సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎరిట్రియాతో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సరిహద్దు వివాదానికి పరిష్కారానికి శాంతి ఒప్పందం కుదుర్చుకున్నారు. వెంటనే ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంపై దృష్టి సారించారు. పలు సంస్కరణలు చేపట్టారు. ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించారు. దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేశారు. వేలాది మందిని జైళ్ళ నుండి విడుదల చేశారు. ప్రజలకు వాక్ స్వాతంత్రం కల్పించారు. వందల వెబ్సైట్లు టీవీ ఛానళ్లపై నిషేధాజ్ఞలు తొలగించారు. పాత్రికేయులందరినీ జైళ్ళ నుంచి విడుదల చేశారు. మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించారు. ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్కు శాంతి బహుమతి దక్కడం ప్రధాన కారణం పొరుగు దేశం ఎరిట్రియాతో సరిహద్దు ఘర్షణలను నివారించేందుకు ఆయన చేసిన కృషి. 2 దశాబ్దాల పాటు ఇబ్బంది పెట్టిన ఆ సమస్యను అబి పీఠమెక్కిన నెలల వ్యవధిలోనే పరిష్కరించి అందరి మన్ననలను అందుకున్నారు. శాంతి స్థాపనే లక్ష్యంగా బాడ్మే పట్టణాన్ని వదులుకునేందుకు అంగీకరించడం జరిగింది. అనేక ఒత్తిడులు ఎదురైనప్పటికీ 43 ఏళ్ల యువ ప్రధాని సమస్యను పరిష్కరించడంలో సఫలమయ్యారు. శాంతి బహుమతికి కొందరు వ్యతిరేకించినా ఈ బహుమతికి ఆయన పూర్తి అర్హుడిగా ప్రపంచం గుర్తించింది.